రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్ పథకం ఎంతో మంది నిర్భాగ్యులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ప్రతి నెలా ప్రభుత్వం అందించే పింఛన్ ద్వారానే ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్న అభాగ్యులు ఈ పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో అమలవుతున్న ఆసరా పింఛన్ పథకం అమలు తీరుతెన్నులపై ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్ పథకంతో సిద్దిపేట జిల్లాలో 1,72,605 మంది నిరుపేదలు లబ్ధి పొందుతున్నారు. ఎలాంటి ఆదరణ లేని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఈ ఆసరా పింఛన్తో ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నారు. ప్రతి నెలా వచ్చే పింఛన్ డబ్బులతో తమకు కావాల్సిన మందులు, ఇతర నిత్యావసరాలను కొనుక్కుంటున్నామని చెబుతున్నారు లబ్ధిదారులు. 2,000 రూపాయలు పింఛన్ ఇస్తాడు మాకు, ధన్యవాదాలు. ఇప్పుడు మాకు వీడికి ఇంత సంతోషము, మాకు అన్ని ఖర్చులు వెళ్తున్నాయి. ఎలా తీసుకుంటాను? కేసీఆర్ కు ధన్యవాదాలు. కేసీఆరే మా పెద్ద కొడుకు అనుకుంటున్నాము. మా కొడుకులు మాకేమి ఇస్తలేరు. మేము నీ వరంగానే మేము బతుకుతున్నాము. ముసలంతా నీకు ఎదురు చూసి నీకు చేయెత్తి మొక్కుతాండ్రు. తండ్రి, నీ నువ్వేవో దేవుని అనుకుంటున్నాము. నువ్వు లేకుండా మా బతికే ఎడతాము. మాకు ఎవడు ఇస్తలేడు. మేము ఇంత సంపాదించినా ఏదైనా ఇస్తామే. మాకు ఈ సంపాదించి వాళ్ళ మీద పెట్టినాం గాని మాకేమి ఇస్తలేరు. మా కొడుకులు నువ్వే కొడుకవు, నువ్వే పెద్ద కొడుకవు. నీ వలంగానే మేము బతుకుతున్నాము. అంతా మాకు మంచిగా చూసుకుంటున్నారు, మంచిగా చూసుకుంటారు. మాకు పెద్ద కొడుకు లెక్క చూసుకుంటారు. మా వచ్చే 2,000 రూపాయలు మా మందులకు ఖర్చు వెళ్తుంది. మంచిగా వాళ్ళు లేనిది మాకు బతకపోదు. ఆయన లేనిది వెళ్ళకపోవు. మంచిగా మాకు ఇప్పుడు మంచిగా ఉన్నది. సిద్దిపేట జిల్లాలో 51,959 మంది వృద్ధులు, 14,741 మంది వికలాంగులు, 53,093 మంది వితంతువులు, 2,367 మంది చేనేత కార్మికులు, 44,090 మంది బీడీ కార్మికులు, 3,393 మంది ఒంటరి మహిళలు, ఇలా మొత్తం 1,72,605 మంది ఆసరా పింఛన్ పథకంలో భాగంగా లబ్ధి పొందుతున్నారని సిద్దిపేట జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి గోపాలరావు తెలిపారు. అర్హత ఉండి పింఛన్ అందని వారు గ్రామ పంచాయతీలో సెక్రటరీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. గ్రామాలలో, పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళ అందరికీ, ముఖ్యంగా వికలాంగులు, భర్త చనిపోయిన వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళకి ఈ మధ్యలోనే 50 సంవత్సరాలు కుదించడం జరిగింది. దాని ఐడెంటిఫికేషన్ ప్రాసెస్లో ఉంది. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ కింద ఒక వికలాంగులకైతే 3,016 రూపాయలు ప్రతి నెల, మిగతా వాళ్ళకైతే 2,010 రూపాయలు ఇస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మన జిల్లాలో ఇప్పటికే 178,000 మంది వరకు ఈ పెన్షన్లకి ప్రతి నెల దాదాపు 38,000 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఎట్లా వస్తాయో అట్లా వచ్చినట్టుగా ప్రతి నిరుపేదకి అర్హులైన అందరి పెన్షన్ లబ్ధిదారులకి అందజేస్తుంది. వాటితో వాళ్ళకి ఒక భరోసా ఏర్పడి వాళ్ళు ఆరోగ్యానికి కావాల్సిన మందులు కావచ్చు, పౌష్టికాహారం తీసుకోవడానికి కావచ్చు ఉపయోగపడుతున్నాయి. అర్హులైన వాళ్ళు ఇంకెవరైనా సరే డిఆర్డీని సంప్రదించినప్పుడు గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడి వరకు సెక్రటరీ గారు, ఎంపీడీ వాళ్ళు గుర్తించి అర్హులైన వాళ్ళందరికీ ఆన్లైన్లో పొందుపరిచినట్టయితే రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మంజూరు ఇస్తూ ఆర్థిక సహాయం అందరికీ అందజేస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.